పిల్లికి పులికి గనక తేడా తెలియకపోతే మింగేస్తాము అని అని చెప్పి కొడాలి నాని హెచ్చరించాడు. ఎవరిని? లోకేష్ ని, వంశీ గారు, నారా లోకేష్. అంటే ఒక ఎందుకు వచ్చింది అనేది ఒకసారి. అంటే ఇక్కడ ఒక అంశం ఏంటంటే అయ్య గారు, భాష భాష భావం వ్యక్తీకరణ బలంగా ఉండొచ్చు, కానీ భాష మాట్లాడేటప్పుడు మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారి వారసత్వంతో ముందుకు పోవాల్సిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీని బతికించాల్సిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీని జవసత్వాలతో ముందుకు తీసుకెళ్లి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నటువంటి ఒక పాయింట్, నిజంగా అది ఏంటి ఎలా అనేది ఒకసారి చూడాలి, దాని గురించి మాట్లాడదాం. లోకేష్ గారు బయటయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి, ప్యాలెస్ పిల్లి. పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు. మూసేసిన నెలకి ఏంటో చేయిస్తాడు, అదేంటో నాకు అర్థం అవుతుంది. ఎవడు ఉండడు అక్కడ, ఈయన చేయిస్తా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళిందా 2 గంటల మేము. అంటే ఎంత పిల్లి ఎవడో తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, ఇంకేం చేయలేడు ఆయన, అంత పిరుకోడు ఈ ప్యాలెస్ పిల్లి. ఈరోజు నేను అడుగుతాను, మా తల్లిని అవమానించిన ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి. నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒరేముండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న నైజం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానని. తప్పే వాగ్గంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. దానివల్ల అడిగి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, అడిగేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పు గారిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూట్లు నాకుతున్నాడు హోటల్లోకి వెళ్ళి. రైట్. అంటే సరే, ఇక్కడ ఏంటంటే ఇద్దరు మాట్లాడింది తప్పు. ఫస్ట్ లోకేష్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ గారు, అతను పిల్లి నా కో అని చెప్పని మాట్లాడిన పదం ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఆ భాష అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే ఒక గొప్ప యూనివర్సిటీ అయినటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి లోకేష్. ఎన్టీ రామారావు గారికి మనవడు, నందమూరి తారక రామారావుకి మనవడు, ఒక ముఖ్యమంత్రి నందమూరు ముఖ్యమంత్రికి కొడుకు, చంద్రబాబు నాయుడికి కుమారుడు. వాళ్ళ తాత భాష కానీ వాళ్ళ నాన్న భాష కానీ ఎంత హుందాగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత మర్యాదగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి ప్రతి అక్షరం ఎంత ఉన్నతిని కలిగిస్తుంది, ఎంత మర్యాదను తీసుకొస్తుంది. అవతల వ్యక్తికి అతను ఇచ్చినటువంటి మర్యాద, అతను తెచ్చేటువంటి హుందాతనం ఎంత ఇది ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో చివరికి తన సతీమణిని అసెంబ్లీలో అత్యంత దుర్మార్గంగా విమర్శిస్తే కూడా తను బయటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప వాళ్ళ భాష పైన అదే స్థాయిలో ఆయన రెస్పాండ్ కాలేదు. మరి ఆయన కూడా అక్కడే అనేయచ్చు, కానీ ఆయన రెస్పాండ్ కాలేదు. మరి అటువంటి తాతకి మనవడు, అటువంటి తండ్రికి కుమారుడు అయినటువంటి లోకేష్, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తు తరాల కోసం నడిపించాల్సినటువంటి లోకేష్, మరి ఆ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్లి నా కో అని మాట్లాడటం అత్యంత దుర్మార్గం. ఇది ఎందుకు అనంటే ఆయనకు ఉన్నటువంటి స్థానం, ఆయనకు ఉన్నటువంటి బాధ, అంటే ఆయన బాధపడుతూ చెప్పాడు నాకు బాధ కలిగిందని. ఎస్, ఆయనకు బాధ ఉన్న మాట వాస్తవం. వాళ్ళ తల్లిని అన్నారు, తన భార్యను అన్నారు, పిల్లల్ని అంటున్నారు, తన తండ్రిని అంటున్నారు, తన అంటున్నారు, తనకు బాధ ఉన్న మాట వాస్తవమే. కానీ సమాజంలో, ప్రజలలో, అజిత్ గారు, దీంట్లో ఒక్క పాయింట్ ఏంటంటే ప్రజలలో వాళ్ళు లోకేష్ను ఉద్దేశించి, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నది దుర్మార్గం అని రాష్ట్ర ప్రజానీకంలో ఉంది, మేధావుల్లో ఉంది. మరి అలాంటి ఉన్నప్పుడు మనం కూడా ఆ స్థాయిలోకి వెళ్ళి మాట్లాడితే అది ఎక్కడ గౌరవం, అది ఎక్కడ ఇది. అంటే ఇక్కడ మనం చూసే ఒక అంశంలో
వారు నా తల్లిని కూడా అన్నారు అన్నాడు. వాస్తవంగా బాధ ఉంటుంది, కానీ ఎంత బాధ ఉన్నప్పటికీ మన స్థాయి రాజకీయాల్లో ఇంత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నడిపించాల్సినటువంటి వ్యక్తి అలా తగ్గటం తనకి గౌరవం కాదు, తనకి మర్యాద కాదు, తన రాజకీయ ఎదుగుదలకి కూడా మంచిది కాదు. ఎందుకనంటే ఇది ఎవరైనా సరే ఖండించేటువంటి అంశం తప్ప సమర్థించేటువంటి అంశం కాదు. అందుకని లోకేష్ గారు తను ఎక్కడ ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి, ఒక మాస్ ఇమేజ్తో మనం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి భావనతో తను చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే, కానీ తనకంటూ ఒక విలువ ఉంది, తనకంటూ తన తాత ఇచ్చినటువంటి విలువ ఉంది, తన తండ్రి ఇచ్చినటువంటి గౌరవం ఉంది, తన కుటుంబం ఇచ్చినటువంటి మర్యాద ఉంది. మరి వాటన్నిటినీ కూడా కాపాడుకుంటూ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి తప్ప పొరపాటును కానీ తొందరపడి కానీ లేదా ఆవేశంతో కానీ తను మాట్లాడినటువంటి భాష తన తాతకి తన తండ్రికి తన కుటుంబానికి మచ్చ తీసుకొస్తుంది అన్నటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే గారు. ఇది ఈ విషయంలో ఈరోజు ఇది ఇలా పోయింది, కానీ భవిష్యత్తులో ఇంకొకసారి అలాంటి పదాలు కనుక వస్తే ఖచ్చితంగా అది అతని రాజకీయ భవిష్యత్తుకి కామాబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే గారు. మరి గమనించుకోవాల్సిన అంశం. అనిల్ సార్ గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి తను మాట్లాడినటువంటి అంశం అంటే ఒక ప్రశ్న దానికి సంబంధించి మాట్లాడుతూ మాట్లాడారు, దాన్ని ఎలా చర్చ జరుగుతుంది ఏంటి? లోకేష్ నిన్న విలేకరుల సమావేశంలో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ గా కూడా ఆయన చెప్పారు. ఓకే ఓకే అనిల్. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి మీడియా ప్రతినిధి అడిగిన దానికి కౌంటర్ ఇస్తూ కూడా ఆ వ్యాఖ్యలు చేసినట్టు మనకు అర్థమైంది. అయితే కొంత దూకుడుగానే ఆ పదాన్ని ఆ పదజాలాన్ని ఆయన వాడారు. ఇది రాజకీయాల్లో సభ్యతా సంస్కారం చాలా అవసరం అనే పరిస్థితి అందరూ కోరుకుంటారు, కానీ ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ మాటల వ్యవహార శైలి, అవి మాటలు అనే కంటే కూడా బూతులు ఎక్కువగా వాడుతున్న పరిస్థితి ఉంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశమో లేకపోతే అనిల్, తెలుగుదేశం పార్టీ బీడు చూసినంత మాత్రాన ఏమంటానంటే నా ఉద్దేశం పేరుని నాని లేదా కొడాలి నాని లోకేష్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డితో భవిష్యత్తులో రాష్ట్రంలో తను రూలర్గా ఉండాలని అనుకుంటున్నాడా, లేదా మంత్రిగా ఈ స్థానంలోనే ఎట్లాగే ఫైటింగ్ చేయాలని అనుకుంటున్నాడా? తెలుగుదేశం పార్టీ వారసత్వానికి నాయకుడు లోకేషా? మరి వాళ్ళు కాదు కదా, పేరునాని కొడాలనాని కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తర్వాత వస్తే భారతే వస్తుంది. అంటే ఆయన ఆ స్థాయిలో సీఎం స్థాయిలో ఉన్నప్పుడు లేదా ఆ స్థాయిలో ఫైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాల్చమని చెప్పాడు లేదా ఇంకోటి సందర్భాల్లో మాట్లాడాడు, అప్పుడు కూడా చాలా పెద్ద తప్పు పట్టారు, పెద్ద విమర్శ చేశారు. మరి అలాంటిది ఆ స్థాయిలో నువ్వు ఉండాలి కానీ ఆ స్థాయిలో మాట్లాడాలి, కానీ ఇక్కడ ఎవరో మాట్లాడారని చెప్పిన వాళ్ళ స్థాయిలోకి నువ్వు వస్తే నువ్వు మాట్లాడితే రాజకీయాల్లో విలువలు పడిపోయినాయి, రాజకీయాల్లో కొత్త పుస్తకాలు వచ్చినాయి, బండభూతుల పుస్తకం అని చెప్పి ఒకటి తయారైంది. ఇంతకుముందు మనకు సుపతి శతకం పుస్తకం లేకపోతే ఇంకో పుస్తకాలు లెక్కల పుస్తకాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు వచ్చిన పుస్తకం ఏంటంటే బండభూతుల పుస్తకం, నాకో పుస్తకం ఒకటి వచ్చిందనమాట. ఆ పుస్తకం రాసినటువంటి ఎవరో కర్త కర్మక్రియ దొరకడం దొరికితే కాల్చిపారేయాలి. సరే మొత్తానికి అట్లాంటి పుస్తకంతో వచ్చేసి ఇప్పుడు చివరికి ఏం జరిగింది, అందరూ అదే భాష. సరే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాష కూడా మనం తప్పుబట్టాం, కానీ ఆయన ఏమన్నాడు, నన్ను తిట్టినటువంటి వాళ్ళని నన్ను మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అని చెప్పి ఆయన ఎక్కడ పేర్లు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా మాట్లాడారు. సరే ఆయన కూడా ఆ సందర్భంలో అది మాట్లాడటం అది కరెక్ట్ కాదు, కానీ లోకేష్ గారు కూడా ఆ స్థాయిలోకి వెళ్ళి అంటే అది ఏదో అలా మాట్లాడుతూ అలా దొల్లింది కానీ కానీ అక్కడ ఎందుకు అదైనా కానీ అది మంచిది కాదు కదా. మిస్టేక్ కాదు, మిస్టేక్ అయినా కానీ మిస్టేక్ అయింది చెప్పి మన లాగి లెంపకాయ కొట్టి పొరపాటు అయిందంటే కుదరదు కదా. అది అంటే తను ఇక నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికంటే అది ఏదన్నా కానీ అంటే జరిగిన దాంట్లో ఇది అనుకోవచ్చు, కానీ ఇక నుంచి అందుకనే ఇప్పుడు అతను తను అందుకనే కదా అంత దారుణంగా కామెంట్ చేశారు కొడాలని, అందుకనే కదా మరలా ఇంకొకసారి తను ఆ స్థాయిలో మాట్లాడటానికి అవకాశాన్ని కల్పించుకున్నట్టు అయింది కదా. సరే ఏదన్నా కానీ మరి కానీ అనిల్, మరి చూద్దాం మరి
తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఉండాల్సిన వ్యక్తి, మరి ఇలా అంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాష విషయంలో భావ వ్యక్తీకరణ అవసరం, గట్టిగా బలంగా చెప్పొచ్చు అనమాట భావ వ్యక్తీకరణ, కానీ భాషని మాత్రం చాలా జాగ్రత్తగానే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం అనిల్, రైట్? థ్యాంక్ యూ. అంతే కదా వంశీ గారు, అంతే కదా. అందులో ఈ మధ్య ఎవరో కూడా అన్నారు వంశీ గారు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే పోటీలు పడి ఇప్పుడు వచ్చే తరము తెలుగు భాష అంటే ఇదేనేమో అని అనుకుని ఇలాంటిదే నేర్చుకుంటే పూర్తిగా తెలుగు భాష టర్న్ అయిపోతుంది. ఒక అంత మంచి మధురమైన భాష, మంచి మంచి గురుజేడ కానీ వీళ్ళందరి చేతి నుంచి పలికిన భాష, వేమన దగ్గర నుంచి వంశీ గారు పోతన దగ్గర నుంచి అంత మంచి భాష చివరికి ఇదే భాష అనేది టర్న్ అయిపోతుంది అని అని చెప్పి బాధపడుతున్నారు వంశీ గారు. అంటే ఫస్ట్ వైసీపీతో మొదలైంది, తర్వాత అది టీడీపీతో, ఇప్పుడు జనసేనతో, చివరికి అందరూ కూడా. అసలు ఫస్ట్ వైసీపీ మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలో చాలామంది, అంటే అంతకుముందు టీడీపీ కూడా మాట్లాడారు, కానీ అది ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో ఇదేంటి అని, ఆయన ఈ భాష ఏందని చెప్పిన ప్రజల్లో ప్రయత్నం చర్చ జరిగింది. అలాంటిది తెలుగుదేశం పార్టీలో కూడా ఇది మేమేం తక్కువ తిన్నామని చెప్పిన వీళ్ళు కూడా కొంతమంది నేతలు మహానాడు సందర్భంగా మాట్లాడినటువంటి వాటితో వీళ్ళు కూడా ఎవరే వీళ్ళు ఇంతే వీళ్ళు వీళ్ళు కూడా ఇంతే అని చెప్పిన భావన వచ్చింది. మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంయమనం అంటూనే ఆయన కూడా ఫైల్ అయిపోవడంతో ఆయన కూడా ఇంతేనా అనిపించేటువంటి భావన వచ్చింది. అంటే ఇది ఎక్కడా కూడా ప్రజలు, అంటే న్యూట్రల్ పీపుల్ లేదా సామాన్య ప్రజలు ఇటువంటి వాటి విషయంలో హర్షించరు. ఇక నా నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం లక్ష్మి గారు.